ఈరోజు మనం 7th క్లాస్ నుంచి 8th క్లాస్ నేర్చుకుందామండి హమారే త్యోహార్. హమారే త్యోహార్ అంటే మన పండుగలు, ఓకే, అవర్ ఫెస్టివల్స్. యహా పే దేఖో చిత్రమే క్యా దిఖాయి దే రహా హై, చిత్రంలో ఏముందో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు, చిత్రమే క్యా దిఖాయి దే రహా అంటే ఈ పిక్చర్లో ఏం కనిపిస్తుంది నాకు. ఇక్కడ కొందరు మహిళలు ఏం చేస్తున్నారంటే బతుకమ్మ ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మధ్యలో చూడండి, పూలతో అలంకరించి బతుకమ్మ కనిపిస్తుంది. చుట్టూ మహిళలు తిరుగుతూ క్లాప్స్ కొట్టుకుంటూ పాటలు పాడుతున్నట్టుగా కనిపిస్తుంది. పక్కనైతే ఇద్దరు అమ్మాయిలు నించుని ఉన్నారు. ఓకే, యహా కొయి యహా మహిళాయే హే ఔర్ లడ్కియా హే ఏ బతుకమ్మ మనా రహీ హే. ఓకే, సెకండ్ క్వశ్చన్, కుష్ త్యోహారంకే నామ్ బతావ్ అన్నాడు. కుష్ త్యోహారంకే నామ్ అంటే కొన్ని పండుగల పేర్లు చెప్పండి అన్నాడు. అంటే దాంట్లో ఏమొస్తాయి, సంక్రాంతి, దీపావళి, దశేరా, ఓకే, రంజాన్, ఇలాంటి పండుగలు మనం సెలబ్రేట్ చేసుకుంటాం. స్త్రీయా క్యా గా రహీ హోంగి అన్నాడు. ఇక్కడ స్త్రీలు ఏం పాడుతుండొచ్చు, ఓకే, స్త్రీలు ఏం పాడుతున్నారంటే ఇక్కడ బతుకమ్మ పాడుతూ ఉండొచ్చు. ఓకే, బతుకమ్మ పండుగ కాబట్టి బతుకమ్మ సాంగ్ పాడుతూ వాళ్ళు చుట్టూ తిరుగుతున్నట్టుగా కనిపిస్తుంది. ఓకే, ఆ పాఠం జాతి ఇప్పుడు పాఠంలోకి వెళ్దాం. ఓకే, యహాపే శారదా రషిదా దోనో సహేలియా హే. ఓకే, శారదా మరియు రషిదా ఇద్దరు కూడా మంచి స్నేహితులు. వే ఏకీ పాఠశాలమే పడతీ హే, వే ఏకీ పాఠశాలమే పడతీ హే అంటే వీళ్ళిద్దరు కూడా ఒకే స్కూల్లో చదువుతున్నారు. దశరేకి చుట్టియోంకే బాద్ మిల్తీ హే, ఆఫ్టర్ దసరా హాలిడేస్, దసరా సెలవులు ముగిసాక తిరిగి వాళ్ళు కలుసుకున్నారనమాట. బాచీత్ కర్తీ హివి చల్తీ హే, మాట్లాడుకుంటూ వీళ్ళిద్దరు కూడా చిట్చాట్ చేసుకుంటూ నడుస్తున్నారట. రషీదా శారదా ఇద్దరు ఇప్పుడు మాట్లాడుకుంటుంటారు. వీళ్ళిద్దరి మధ్యన జరిగిన సంభాషణే ఈ పాఠం. ఓకే, రషీదా అడుగుతుంది, కైసీహో శారదా, శారదా ఎలా ఉన్నావు నువ్వు అని అడిగింది. శారదా అంటుంది, మై ఠీక్ హూ తుమ్ కైసీహో. శారద ఏముంటుందంటే, నేను బాగానే ఉన్నాను, నువ్వు ఎలా ఉన్నావు అని అడిగింది. రషీదా, మై బి ఠీక్ హూ తుమ్నే దసరా కైసే మనాయా. ఓకే, నేను కూడా చాలా బాగున్నాను, నువ్వు దసరా ఎలా సెలబ్రేట్ చేసుకున్నావు అని క్వశ్చన్ వేసింది. శారద అంటుంది, బహుత్ అచ్చీ తరా. ఓకే, శారద ఏమంటుందంటే, చాలా బాగా నేను సెలబ్రేట్ చేసుకున్నాను అంటుంది. ఇక్కడ అంటే మా నాన్న టు సెలబ్రేట్, జరుపుకోవడము అనే అర్థము. ఓకే, శారద ఏమంటుందంటే, బహుత్ అచ్చీ తరా, నేను బాగా సెలబ్రేట్ చేసుకున్నాను. బహుత్ అచ్చీ తరా అంటే నేను చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాను అని అర్థం. రషీద అంటుంది, దసరా త్యోహార్ కహా కహా మనాయా జాతా హై. ఓకే, దసరా పండుగ ఉంది కదా, ఎక్కడెక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు అని అడిగింది అనమాట. త్యోహార్ మనే ఫెస్టివల్. ఓకే, దసరా ఫెస్టివల్ ఎక్కడెక్కడ జరుపుకుంటారు ఇంకా అని అడిగింది అనమాట. శారద అంటుంది, దసరా త్యోహార్ పూరే దేశమే మనాయా జాతా హే. ఓకే, ఇప్పుడు ఏమంటుంది శారద, దసరా దేశమంతా అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, దేశమంతా దసరా జరుపుకుంటారు అని చెప్పింది. ఏంటి నో జగా జగా పర్ గౌరీ పూజ కీ జాతీ హే. ఓకే, ఈ దసరా రోజుల్లో ఏం జరుగుతుందంటే, జగా జగా పర్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో అంటే ప్రతి చోట కూడా గౌరీ పూజ జరుగుతుంది. రషీద అండ్ గౌరీ పూజ కిస్ త్యోహార్ కే రూపమే మనాతే హే. ఓకే, గౌరీ పూజ ఏ పండుగ రూపంలో సెలబ్రేట్ చేసుకుంటారు అని అడిగింది. గౌరీ పూజ, పూజ అంటే వర్షిప్. పూజ మీన్స్ వర్షిప్. అంటే గౌరీ పూజ కిస్ త్యోహార్ కే రూపే మనాతే హే, గౌరీ పూజ ఏ పండుగ రూపంలో సెలబ్రేట్ చేసుకుంటారు అని అడిగింది. శారద, హమారే యహా గౌరీ పూజ కే రూపే బతుకమ్మ అట్లా తద్ది జైసే త్యోహార్ మనాతే హే. ఇప్పుడు శారద అంటుంది, హమారే యహా అంటే మన మన ప్రాంతంలో గౌరీ పూజ బతుకమ్మ మరియు అట్ల తద్ది అనే పేర్లతో చేజరుపుకుంటాము. అంటే ఆ పండుగనే అట్ల తద్ది కూడా అంటారట, ఇంకా బతుకమ్మ అని కూడా అంటారంట. గౌరీ పూజ రూపంలోనట బతుకమ్మ మరియు అట్ల తద్ది లాంటి పండుగలు జరుపుకుంటారు. ఓకే, రషీద, హా ముజే పతా హే హమారే పడోస్ మేబీ బతుకమ్మ ఖేల్తే హే. రషీద అంటుంది, అవును నాకు తెలుసు, హమారే పడోస్ మేబీ, పడోస్ మే అంటే మన నైబర్హుడ్, మన నైబర్స్ కూడా, మన పక్కింటి వాళ్ళు కూడా ఇలాగే జరుపుకుంటారు. బతుకమ్మ ఖేల్తే హే అంటే బతుకమ్మ ఆడతారు అని అర్థం. పడోస్ అంటే నైబర్హుడ్. పడోస్ మీన్స్ నైబర్హుడ్. తర్వాత
तरह के फूलों से सजी बतुकम्म सुंदर लगती है. तरह तरह से अंटे डिफरेंट डिफरेंट फ्लवर्स तो डेकोरेशन चेसिना बतुकम्म चाला अंदंगा कनिपिस्तुंदी अंटुंदी शारदा. सही कहा तुमने अंटे नुव्वु सरिगाने चेप्पावु. महिलाए और लड़कियां. महिलाए अंटे स्त्रीलु महिलालु मरियु लड़कियां अंटे अम्मायिलु. సామూహిక రూప్సే అంటే అందరూ సమూహంగా కలిసి. ఓకే, సామూహిక అంటే కలెక్టివ్, సామూహిక. సామూహిక అంటే కలెక్టివ్, అందరూ కూడా సమూహంగా కలిసి ఏం చేస్తారట. ఇక్కడ స్త్రీలు అంటే పెద్దవాళ్ళు, మహిళలు మరియు అమ్మాయిలు కూడా కలిసి ఏం చేస్తారట. బతుకమ్మ సామూహిక రూప్సే గీత్ గాతీ హువి బతుకమ్మకే చారో ఓర్ ఘూమ్తీ హే. ఓకే, వీళ్ళందరూ ఏం చేస్తారంట, పాటలు పాడుతుంటారు. బతుకమ్మ అనే గీతం పాడుతూ, అంటే బతుకమ్మ సాంగ్ పాడుతూ కూడా చారో ఓర్ ఘూమ్తీ హే అంటే ఫోర్ సైడ్స్ కూడా, నాలుగు దిక్కులు కూడా రోమింగ్. ఘూమ్తీ హే అంటే టు రోమ్, ఘూమ్తీ ఘూమన, టు రోమ్. బతుకమ్మ డెకరేషన్ చేసిన మధ్యలో పూలతో డెకరేషన్ చేసి ఉంటుంది కదా, దాని చుట్టూ వీళ్ళు ఏం చేస్తారట, బతుకమ్మ పాడుతూ చుట్టూ రౌండ్గా తిరుగుతూ ఇంచక్క ఎంజాయ్ చేస్తూ ఇంచక్క సెలబ్రేట్ చేసుకుంటారు. ఓకే, బతుకమ్మకు గౌరీమాత రూపి మాంతి. ఇప్పుడు బతుకమ్మని గౌరీమాత అని కూడా కొలుస్తారట. బతుకమ్మ మధ్యలో డెకరేషన్ చేసి ఉంటుంది కదా, దాన్ని గౌరీమాత అని గౌరీ రూపంలో కూడా వీళ్ళు అనుకుంటారనమాట, దాన్ని గౌరీగా భావిస్తారని అర్థం. రషీద, గౌరీ పూజాకే రూపమే ఆర్ కౌన్సా త్యోహార్ మనాతే హే. రషీదాకి ఇంకో డౌట్ వచ్చింది, గౌరీ పూజాకే రూపమే అంది, గౌరీ పూజలాగే ఇంకా ఏమైనా పండుగలు జరుపుతారా? ఓకే, ఆర్ కౌన్సా త్యోహార్ మనాతే హే, ఇంకేం పండుగ జరుపుతారు అంటే శారద చెప్తుంది. అట్లతే దీవి గౌరీ పూజాకా హే త్యోహార్ హే, గౌరీ పూజ అనే పేరుతో జరుపుకునే పండుగే. ఇక్కడ అట్లతద్ది కూడా గౌరీ పూజ అనే పండుగే అని అర్థం. ఇసే మెహందీ యా ఝూలేకా త్యోహార్ బి కహతే హే, దీన్ని మెహందీ, మెహందీ అంటే హెన్న, చేతులు గోరింటాకు రాసుకుంటారు కదా, ఆ గోరింటాకు రాసుకునే పండుగ అనమాట మెహందీ. యా ఝూలే, ఝూలేకా త్యోహార్, ఝూలా అంటే స్వింగ్, ఝూలా స్వింగ్. ఓకే, ఉయ్యాల పండుగ కూడా అని అంటారట, అంటే గోరింటాకు రాసుకునే పండుగ మరియు ఉయ్యాలలు ఊగే పండుగ ఝూలా, ఝూలేకా త్యోహార్ బి కహతే హే. ఝూలేకా త్యోహార్ అంటే ఉయ్యాల పండుగ కూడా అని అంటారు. ఏ దశరాకే బాద్ మనాయా జాతా హే, ఇది ఎప్పుడు జరుపుకుంటారంటే దసరా అయిపోయిన తర్వాత దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. రషీద అడుగుతుంది, ఇస్ దిన్ క్యా కియా జాతా హే, ఈరోజు ఏమేమి చేస్తారు అని అడిగిందట. శారద చెప్తుంది, ఇస్ దిన్ మహిళాయే విశేషకర్ కుమారి లడ్కియా బగీచోమే జాతీ హే, వహా అట్లు దోసా బనాకర్ ఖాతీ హే, ఝూలా ఝూల్తీ హే, షాంకు గౌరీమాకి పూజ కర్తీ హే, సుబహ విసర్జన్ కర్తీ హే అన్నారు. ఓకే, రషీద ఇస్ దిన్ క్యా కియా జాతా హే అని అడిగింది. ఇప్పుడు శారద ఆన్సర్ చెప్తుంది, ఇస్ దిన్ మహిళాయే, ఆ రోజు ఏం చేస్తారంటే మహిళలు అంటే స్త్రీలు, మహిళాయే విశేషకర్ అంటే విశేషంగా స్పెషల్గా, కుమారి లడ్కియా, కుమారి లడ్కియా అంటే అన్మ్యారీడ్ గర్ల్స్ని కుమారి లడ్కియా అంటారు వాళ్ళు. ఓకే, బగీచేమే జాతి హే, బగీచా అంటే గార్డెన్, బగీచా ఓకే, ఒక బగీచాలో వెళ్తారంటే ఒక గార్డెన్లో కానీ ఒక వనము, ఓకే ఒక చెట్లు ఉంటాయి కదా చుట్టూ, వాతావరణం బాగుండి చక్క చెట్లతో గ్రీనరీగా ఉన్న ప్లేస్కి వెళ్తారట. వెళ్ళి వహా అట్లు అంటే, అట్లు అంటే దోశ, దోశలు వేసుకొని బనాకర్ ఖాతీ హే, అందరికీ అట్లు వేసి వాళ్ళు ఉంచక్క ఒకరు ఒక్కరు సర్వ్ చేసుకుంటూ తింటారట. ఝూలా ఝూల్తీ హే, ఝూలా ఝూల్తీ అంటే ఉయ్యాల ఊగుతారు, చెట్టుకి ఉయ్యాల వేసుకొని ఉయ్యాలు ఊగుతారు. షాంకో గౌరీమాకి పూజ కర్తీ హే, ఈవినింగ్ అయ్యేటప్పటికి గౌరీమాతకి పూజ చేస్తారు. ఓకే, శుభ విసర్జన్ కర్తీ హే, విసర్జన్ కన్నా అంటే, విసర్జన్ కన్నా అంటే అబెండోమెంట్ అంటే తీసుకెళ్ళి ఆ గౌరీమాతను ఏం చేస్తారట, పూజ అయిపోయాక తీసుకెళ్ళి నీళ్ళలో వదులుతారు అని అర్థం. రషీద అంటుంది, హా శారద తుమ్ ఠీక్ కహతీ హో. ఓకే, రషీద అంటుంది, అవునవును నువ్వు కరెక్ట్గా చెప్పావు. భిన్న భిన్న లోక్ ఉత్సవం ఔర్ లోక్ గీతం సే భారతదేశ్కి శోభ ఔర్ బి బడతీ హే. రషీద ఏమంటుంది అంటే, మనం డిఫరెంట్ డిఫరెంట్ ఫెస్టివల్స్ చేసుకుంటారు కదా, ఈ ఫెస్టివల్స్ వల్ల ఉత్సవాల వల్ల లోక్ గీతం సే అందులో పాడే జానపద గీతాల వల్ల ఓకే భారతదేశ్కి
భారతదేశం యొక్క బ్యూటీ ఇంకా పెరుగుతుంది. శోభ బడతీహి అంటే శోభ ఔర్వి బడతీహి అంటే అందం ఇంకా పెరుగుతుంది ఈ పండుగలతోటి, ఈ పాడే జానపద గీతాలతోటి మన దేశం యొక్క బ్యూటీనెస్ ఇంకా పెరుగుతుంది అని అంటుందన్నమాట. ఓకే, ఇక్కడితో మనకి 7th క్లాస్ నుంచి 8th లెసన్ కంప్లీట్ అయ్యిందండి. హమారే త్యోహార్.